ఈరోజు చాలా దురదృష్టకరమైంది. వీఆర్ అన్హ్యాపీ. బీసీ అప్పారావు చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో 22 మార్చి జరిగినటువంటి ఘటనని తిరిగి రీఓపెన్ చేసి రత్నం గారిని, సేన్ గుప్తా సార్ని సస్పెండ్ చేయటాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ ఉద్యమానికి మా సంఘీభావం ఉంటుందని తెలియజేయటానికి నేను ఈరోజు మీ దగ్గర రావటం జరిగింది. నాట్ ఓన్లీ సిపిఐఎం, లెఫ్ట్, మొత్తం లెఫ్ట్ పార్టీలన్నీ కూడా మీకు సంఘీభావంగా ఈ ఉద్యమంలో పాల్గొంటాయి. మీరు ఎట్లయితే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో, మేము కూడా మా లెఫ్ట్ పార్టీ తరఫున ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ధారణాలను తెలియజేస్తూ సిపిఐఎం ఇతర పార్టీలను కూడా కలుపుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము ఒక లేఖ రాస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. ఇక్కడ ఒక్కటే కాదు, సెంట్రల్లో కూడా మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి గారికి కూడా చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీరు జోక్యం చేసుకోండి, ఈ సస్పెన్షన్ వెంటనే రిమూవ్ చేయండి అని మేము ఆల్ ఇండియా పార్టీ నుంచి కూడా మా ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా కూడా మీకు నేను కమిట్మెంట్ ఇస్తూ ఉన్నాను. సరే, మీరు చూస్తున్నారు ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, దీని పర్యవసానాలు ఏంటి అనేది ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఒక దుర్మార్గమైన స్థితి ఏమిటంటే, అంటే రత్నంసారి కూడా లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంత ఇతరులందరికీ తెలియజేసేది, ఈ స్టేట్ సీఎం చాలా డేంజరస్ రోల్ ప్లే చేస్తున్నాడు కేసీఆర్. వాస్తవంగా లాఠీ చార్జీ జరగటం అప్పారావు ఎంత కారణమో, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే కారణము. ఎందుకనంటే సహజంగా ఈ సిపి ఆనంద్ గారు కొంచెం డెమోక్రటిక్ ఉండేవాడు అని మేము అనుకుంటున్నాం, 2006 నేషన్లో కానీ ఇతరేతర చూసినప్పుడు. కానీ ఇద్దరు గవర్నమెంట్ సర్వెంట్స్ని 9 డేస్ 5 డేస్ పాటు రిమైండ్లో ఉంచితే వాళ్ళ మీద కేసు బుక్ అవటమే పాటు వాళ్ళ సర్వీస్కి కూడా ప్రాబ్లం వస్తాయని తెలుసు ఆనంద్ గారికి. కానీ మేము అడిగాం, వెంటనే ఇతర స్టూడెంట్స్ ప్రాబ్లం లేదు, కనీసం రత్నం గారిని, సేన్ గుప్తా గారిని అన్న కేసు నుంచి తీసేయండి, 24 అవర్స్లో వాళ్ళని బయటికి పంపడానికి కూడా మేము ఆ రోజు మేము లెఫ్ట్ పార్టీస్గా హోమ్ మినిస్టర్ని కలిసాం, అలాగే ఆనంద్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాం, అంగీకరించలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎంత పాత్రధారుడు అనే దానికి రుజువు ఏమిటనంటే, సిపిఐఎం అలాగే ఇతర లెఫ్ట్ని, కాంగ్రెస్, టీడీపీని మేము కలుపుకొని బడ్జెట్ చేసినప్పుడు అసెంబ్లీలో వెయిట్ చేయించాం, దీన్ని స్పెషల్గా దీని మీద గొడవ చేయించాం 2 డేస్ పాటు. నేను తర్వాత మాట్లాడతానంటే కాదు, ఇది అయిన తర్వాతనే మేము బడ్జెట్ని యాక్సెప్ట్ చేస్తామంటే ముఖ్యమంత్రి అంగీకరించాడు, డిస్కషన్ పెట్టాడు. ఆయన చెప్పింది ఏమిటంటే మేము రిజల్యూషన్ చేయించండి హౌస్ నుంచి అని అడిగాం. కానీ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటి, మరీ బాగుండదు స్టేట్ సెంట్రల్ రిలేషన్స్, నేను ప్రధానమంత్రితో ఫోన్లో మాట్లాడతాను, 3 రోజుల్లో పరిష్కారం వస్తుంది, అప్పారావు ఒక లెక్క అని చెప్పాడు. యాజ్ ఆన్ టుడే ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయలేదు ఈ రోజు వరకు కూడా. ఇదంతా ఏంటనంటే సెంట్రల్ బీజేపీ, స్టేట్ కేసీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్నటువంటి నాటకం అనేదాన్ని మనం గ్రహించాలని మేము దృష్టికి తీసుకొని వస్తున్నాము. కాబట్టి మన ముఖ్యమంత్రి యొక్క పాత్ర కూడా చాలా బలంగా ఉంది. అందువల్ల మీరు మీ దగ్గర చేసే ప్రయత్నం ఒకటైతే, అవుట్ సైడ్గా లెఫ్ట్ పార్టీస్, సోషల్ మూవ్మెంట్లు కూడా మేము ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకుంటున్నాము, మొదటి నుంచి ఇప్పుడు కూడా దీన్ని కొనసాగిస్తాము, ఆ పద్ధతులు ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన రత్నం గారు చెప్పారు, నేను కూడా ఎక్కువ పార్ట్ విన్నాను, ఈ సోషల్ కంపోజిషన్ ఎలా చేంజ్ అవుతుంది గ్రీన్ రెవల్యూషన్ తర్వాత. మీకు ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అంటే టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎలక్షన్స్లో 1 సైడ్ రిజల్ట్ వస్తుంది, ఇంక్లూడింగ్ అవర్ పార్టీ కూడా. మేము చాలా ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రావట్లేదు, ఈవెన్ దో అవర్ స్ట్రాంగ్ హోల్డ్స్లో కూడా, పాలేరు అయితే అవర్ స్ట్రాంగ్ హోల్డ్ సిపిఐఎం అండ్ సిపిఐ, మాకు డిపాజిట్ కూడా రాలి, 15,000 వచ్చింది. మాకు డిపాజిటే కాదు, తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయలేకపోతా ఉంది. ఒక 30 ఇయర్స్ రూలింగ్ పార్టీ తెలంగాణలు ఏమిటని చూసినప్పుడు, గవర్నమెంట్ అమలు జరుగుతున్నటువంటి స్కీములతో పాటు క్లాస్ కంపోజిషన్ పూర్తిగా చేంజ్ అయింది. రూలింగ్ క్లాస్ అంతా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అనుకున్న రూలింగ్ క్లాసు, టీఆర్ఎస్,
నేను ఫాదర్ ఎలక్షన్స్ లో క్లియర్ గా చూశాను, ధనిక రైతులు, భూస్వాములు, అప్పర కాస్ట్ ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా టీఆర్ఎస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే క్లాస్ కంపోజిషన్ కూడా చేంజ్ అయిందో సోషల్ కంపోజిషన్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తను ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ ఫైట్ జరగాలి. మీ ఇతర యూనివర్సిటీస్లో కానీ లేదా అవుట్ సైడ్ పొలిటికల్ పార్టీస్లో కానీ అందరిని కలిస్తే మాధవరావు గారు, చంద్రకుమార్ గారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మన మూమెంట్కి సపోర్టెడ్గా ఉంటున్నారు, వారి సహకారాన్ని కూడా తీసుకొని మీరు ఇచ్చేయటం. అలాగనే నేను టీచర్ లక్ష్మణ సార్తో కూడా చెప్పాను, మనం చేయాల్సిన ప్రయత్నమే అంటే మాకున్నది మేము అవుట్ సైడ్ చేసే యాక్టివిటీ ఒకటైతే ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నా మన ఎస్యూలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ రియాక్ట్ కావాలి, అందరూ రియాక్ట్ కావాలి. అవసరం అనుకుంటే మన ఫేస్ టు ఫేస్ అందరినీ కలుద్దాం ఇండివిజువల్గా కలిసి. ఇలాంటి వాటి మీద కూడా రియాక్ట్ కాకపోతే అపారావు నియంత్రించడం సాధ్యం కాదు. స్టూడెంట్ యూనియన్ ముఖ్యమైనటువంటి సోమన్ ఉన్నాడు, తర్వాత ఇతర మన సంఘు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి స్టూడెంట్ యూనియన్ కూడా దీన్ని ఖండిస్తూ వెంటనే సస్పెన్షన్ రిమూవ్ చేయాలని వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయాలి. అవసరమైతే యూనివర్సిటీ ఓపెన్ అయిన తర్వాత జీబీ కూడా గడపాలి. కాబట్టి స్టూడెంట్స్ నుంచి స్టాఫ్ నుంచి ఈ యాక్టివిటీ అవుతుంటే బయట మీకు సపోర్టెడ్గా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా మేము ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తేవటానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు రావటంతోనే ఎంత సంతోషంగా అనిపించిందంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో చేశాను, అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్గా ఉన్నాను. నేను రత్నం గారిని చూసి మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉన్నాను, కానీ సస్పెండ్ అయిన అంటే ఆ ఫీలింగ్ రత్నం గారికి లేదు. ఇది గొప్ప విషయం. ఇప్పుడు మనకి నేను సస్పెండ్ అయ్యాననేది రక్తం రాలేదు. మాకేం ఆనందం కలుగుతుందంటే ఇలాంటి రత్నం గారు తెలంగాణలో ఉంటే ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి బలం వచ్చేటట్టుంది రేపు రాబోయే కాలంలో. అంటే ఈ ఎనాలిసిస్ అంతా చెప్పేవాళ్ళు కావాలి మాకు. అందువల్ల సర్వీస్ నుంచి పోవటము, ఇప్పుడు సర్వీస్లో ఉండటం అనేది అత్యంత అవసరం. ఇలాంటి వాటికి సస్పెండ్ అయితే డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ కూడా ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే మా మూమెంట్కి బలం జరుగుతుంది ఇప్పుడు. సో కాబట్టి మేము మా పార్టీ తరఫున రత్నం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తామని, ఇంకా ధైర్యంగా విద్యార్థుల కోసం నిలబడుతున్నందుకు, స్టూడెంట్ యొక్క రైట్స్ని, డెమోక్రటిక్ రైట్స్ని కాపాడుతున్నందుకు హుసేన్ గుప్తా గారు కూడా తెలుసు. మన అర్పిత ఆ రోజు కోర్టు పేరు కోసం ఎంత క్రియేషన్ చేశారంటే మిమ్మల్ని 1 గంటకల్లా కోర్టుకు తీసుకొని వస్తామని చెప్పారు మాకు తెల్లవారు. మేము బెయిల్ పేపర్స్ అంతా చేస్తూ అక్కడ ఉన్నాం. ఎక్కడ వేస్తారంటే మన బాలనగర్లో ఉన్నటువంటి కోర్టు దగ్గరకు వస్తారన్నాం. అక్కడ ఉన్నాము ఎప్పటి నుంచి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అక్కడ ఉన్నాం. కాదు మెజిస్ట్రేట్ ఇల్లు అక్కడుంది, మన యేసంగూడ దగ్గర ఈసీఎల్లో ఉందనంటే అక్కడే పంపించాం. మా అడ్వకేట్స్ ఉంటే ఇల్లు కూడా ఐడెంటిఫై చేసాం. ఎన్ని గంటలకు వస్తారని 9:30 వస్తారని మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. అలాగనే చీఫ్ జస్టిస్ని కలిస్తే మంచిదని మన అడ్వకేట్స్ అనుకొని చీఫ్ జస్టిస్ దగ్గర పోయి ఆయన కూడా కలవలేదు. రాత్రి 12 గంటలకు 11 గంటలకు తీసుకొని వస్తే కనీసం ఫోన్ కూడా లేకపోతే కొంతమంది స్టూడెంట్ లేడు వస్తే మా ఫోన్లతో మాట్లాడి పేరెంట్స్తో చేశాం. అంటే ఎంత క్రియేషన్ చేసినా రత్నం గారు మాత్రం ధైర్యంగా స్టూడెంట్ కాజ్ కోసం, డెమోక్రటిక్ కోసం నిలబడటం అనేది ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. రత్నం గారు లాంటి వాళ్ళు చూసిన తర్వాత అర్పిత కూడా చాలా ధైర్యంగా ఉంది. అర్పిత కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కొద్దిగా లోన్ ఉన్నట్టు అనిపించింది, కానీ ధైర్యంగా మాత్రం ఉంది. ఏమైనా ఒక మంచి కాజ్ కోసం నిలబడతాను. మా పార్టీ కానీ ఇతర మూమెంట్స్ అన్నీ కూడా ఈ దీంట్లో అండగా ఉంటాయని తెలియజేస్తూ మరోసారి మీకు అందరికీ నమస్కారం. సరే.